మహిళా వేషధారణలో వినూత్న నిరసన తెలిపిన బంగి హనుమంతయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకత ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్ఎస్ఆర్ న్యూస్ కర్నూలు డిస్టిక్. ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి ఈ యొక్క మహిళా వేషం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేయడం జరిగిందని మీకు అందరూ చెప్తున్నాము. ఈ మహిళా వేషం వేయడానికి ముఖ్య కారణం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఏపీ కోసం కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి అంత కష్టపడినా కూడా ఆయన నరేంద్ర మోడీ గారికి కొంచెం కూడా చూటోని ముందర శంకున్నట్టుంది, ఆయనకు చూటోని ముందర శంకుచ్చేటట్టు ఆ విధంగా ఉంది నరేంద్ర మోడీకి. అయినా సరే మేము పెద్దపడం, మా చంద్రబాబు నాయుడు గారు ఇట్టి దానిలోకి ఏం పెద్దపడ ఆయన. మేము ఒక్కటే ఒక్కటి చెప్తున్నాం, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి నీ గౌరవం కాపాడుకో. నాలుగేమి నిన్ను మోసామయ్యా, మా తెలుగుదేశం పార్టీ నీ ఎన్డీఏను నీ ప్రధానమంత్రి పదవిని మోసాం. ఈరోజు మాకు తీరని అన్యాయం చేశావు, ఈ అన్యాయం చేసాం మా ఉసురు కొట్టుకోకపోదు నీకు అయ్యా. ఇంత మాట ఇచ్చి మేము ఏమి కొత్తగా అడుగుతుందేమయ్యా. మీరు విభజన చేసినప్పుడు ఈ పార్లమెంట్లో ఏమైతే ప్రామిస్ చేశారో అవి మాత్రమే ఇవ్వమంటున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు. కొత్తగా అడుగుతున్నారు, ఈరోజు కూడా చెప్తున్నాం మేము, మాకు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి మా ఏపీ ప్రజలకు ఏ ఫండ్స్ లేవు, డబ్బులు లేవు, ఏం లేకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా దుబ్బుకొస్తున్నాడు. సరే మరి నీ ఇష్టం, నువ్వు తెచ్చుకున్నావాలనుకుంటే కదా తెచ్చుకో. ఐఆమ్ రెడీ, తెచ్చుకోవడానికి కూడా మేము రెడీ. నువ్వు రెడీ అయితే మేము రెడీ. మీ ఊరుకు మా ఊరు ఎంత దూరమో, మా ఊరుకు మీ ఏమి అకౌంట్ ఉంది డిఫరెన్స్? మీ ఊరుకు మా ఊరు ఎంత దూరం ఉంటుంది, మా ఊరుకు మీ ఊరు కూడా అంత దూరమే, ఏం డిఫరెన్స్ ఏముండదు. మా సత్తా ఎలక్షన్లో చూపిస్తాం. పోయిసారి మీకు ఎన్ని సీట్లు 5-6 వచ్చాయి, ఈసారి గెలుచుకోండి. రాష్ట్రంలో చూస్తాం మా సత్తాము, ఊడ్చుకొడతాం మేము కన్నెగ సీట్లు టీడీపీ పార్టీ. రాష్ట్రంలో పొరుక తిప్పి ఊడుస్తాం. 175 సీట్లు టీడీపీ గెలుస్తుంది, ఎంపీ సీట్లు కన్నే గెలుస్తుంది. నిలబెట్టి మా సత్తా కేంద్రంలో మా బలం చూపిస్తాం. కేంద్రాన్ని ప్రత్యేక హోదా వచ్చే వరకు ఒక ఊపు ఊపుతాం. నీ సీట్ షేక్ చేస్తామని మేము చెప్తున్నాం. అందుకోసమే మాకు ప్రత్యేక హోదా ఇచ్చి మమ్మల్ని కాపాడు, నీకు మంచి పేరుంటుంది. మేము తుకేమని చెప్తున్నాము, నువ్వు మంచి ప్రధానమంత్రివే, మేమేమి స్కామ్ లేని ప్రధానమంత్రి మేము చెప్తున్నాము, మంచోడివే. ఇదేదే నీకు రోగము? అరే మా మీద కక్ష ఎందుకయ్యా నీకు? అరే ఇంత కక్ష మా మీద ఎందుకయ్యా? స్వామి దేవుడా, నువ్వు ప్రధానమంత్రివయ్యా, ఎక్స్ట్రార్డినరీ పవర్స్ ఉంటాయి నీకు. ప్రధానమంత్రి దయ ఉంచి ఏపీకి ప్రత్యేక మా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గా చేసినప్పుడు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించింది ఆయన మహానుభావ. అందుకోసం నీకు నమస్కారం పెడుతుంది, ఇంత టైం ఇస్తున్నాను మీకు అందరికీ నమస్కారం.